the development of the state. And Jame at the same time, Prabhutva Dabuto, Votu Parala, Malla Mukhyamantri Kavala Nepati, Oka Asa and Tappa Yemi. Budget Rasmus in Chibur and Andal Jatavcha. Atta Navaratna Matra and Nirvirayatanga Sagistadu, Mehta Yeme Pinatri, Lev. ఇప్పటికే ప్రజల్లో చదువుకున్నటువంటి వాళ్ళు మధ్య తరగతి కుటుంబీకులు దెన్ ఉద్యోగస్తులు వీళ్ళందరూ 100% వ్యతిరేకమే. పావర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు గ్రామాల్లో కాయకష్టం చేసుకొని చదువు రానటువంటి వాళ్ళు ఎక్కువగా అతను అంటే ఉన్నారు. మా వాళ్ళు తెలుగుదేశం లేమంటుంటారు అంటే అయిపోయింది అయిపోయింది ఏమైపోయింది ఇంకా అతను హవా విలేజెస్లో కొనసాగుతాడు. ఎందుకు నిరంతరం కట్టబెట్టి లోపల తోసేటట్టుగా తోస్తూ ఉన్నాడు గవర్నమెంట్ డబ్బు వాళ్ళ కోసం. కానీ సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రం డెవలప్మెంట్ కూడా చూడాలి. డెవలప్మెంట్ జరుగుతేనే రాష్ట్రం గ్రో అవుతుంది. ఇప్పుడు నరసింహారెడ్డి ఉన్నాడు మంచి వ్యవసాయదారుడు, 10 రూపాయలు డబ్బు వస్తాను, 10 రూపాయలు డబ్బు వస్తుందని చెప్పి రోజు బిర్యానీ తింటే ఏ ఇల్లు ఎప్పుడంటే నర్సిమాడి కొడుకు ఏమిచ్చేవాడు తిని 24 గంటలు బిర్యానీ తింటే నా నరసింహారెడ్డి నా దగ్గర డబ్బు ఉందని 24 గంటలు బిర్యానీ తినకుండా ఎప్పుడు ఏది తినాలో అది తిని 10 రూపాయలు కూడబెట్టి ఇవాళ కొడుకు ఇచ్చాను. రాష్ట్రంలో ఇచ్చేది ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు ఇచ్చేది ఒక ప్రాజెక్ట్, ఒక డ్యామ్, కాలువల్లో నీరు, ఒక మంచి రోడ్డు, కమ్యూనికేషన్స్, ఇవి చేయాల్సి రాష్ట్ర సౌభాగ్యానికి అవి పునాది రావాలి. అవి ఇచ్చిపెట్టి 24 గంటలు బిర్యానీ తింటే మందు తాగుతాయి ఎట్లా ఎట్లా. ఇప్పుడు ప్రతి తండ్రి తల్లి ఏం చేస్తారు, తిన్నా తినకపోయినా పిల్లలకు చదువు చెప్పిస్తారు, పిల్లల కోసం ఒక ఇల్లు కట్టిస్తారు, పిల్లల కోసం ఏదో ఒక కన్స్ట్రక్టివ్ పనిచేస్తారు. అది ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రానికి తండ్రి అంటున్నారు. అది మర్చిపోయి కేవలం అధికారం కోసం తన కోసం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి కరెక్ట్గా అంతేగాదు. ఆఫ్టర్ ఈజ్ ఆల్సో ఎగ్ బాయ్ లెస్ దాన్ 50 ఇయర్స్. ఆవేశము కావేశము ఉండడం సహజం. అయితే ఆ స్థానాన్ని పోయిన తర్వాత ఆవేశ కావేశాలు తగ్గించుకోవాలి. కేవలం టార్గెట్ చేసి వారిని నిట్ట నిలువున ఉంచేటువంటి కార్యక్రమం మంచిది కాదు. రాయలసీమలో ఫ్రాక్షన్ ఏం జరుగుతున్నాయా, చీనా చెట్లు కొట్టేస్తా మనకు జీవనాధారం చీనా చెట్లు ఆలోచించట్టు అవి కొట్టేస్తాడు. అవి కొట్టేసి వాడి బాధ పిల్లలు అడక తింటా అంటే అప్పుడు ఈ ఫ్రాక్షన్ లీడర్కు ఏదో శాంతిస్తుంది. అదే పద్ధతిలో ఆయన ఇప్పుడు నన్ను టార్గెట్ చేశాడు. సంవత్సరం ఆయన అధికారులకు వచ్చినప్పటి నుంచి నా బస్సులన్నింటినీ నిలబెట్టేశాడు, నా లారీలు నిలబెట్టేశాడు, నా మైనింగ్ లీజులు చేశాడు, మళ్ళా నాకు ఒక 40 కోట్లు ఫైన్ వేశాడు. అదే పద్ధతిలో గుంటూరు ఒంగోలు ఆయన మంత్రిగా ఉన్నాడు సిద్ధరాఘవయ్య గారు, ఆయనకు 400 కోట్లు ఫైన్ వేశాడు. నిన్న జిచ్చేశాడు. రవికుమారు 300 వేశాడు. ఆయన ఎప్పుడు పోక తప్పదు పోతాడు పోతే ఆయన జిచ్చేస్తాడు. నేను మాత్రం నాకు వ్యవసాయం ఉంది, త్వరవాళ్ళ భార్య పిల్లలు మేము ఆ వ్యవసాయం వచ్చిన దాంతో తిని బ్రతకలం. నేను మాత్రం ఇలాంటి బెదిరింపులు లొంగేది లేదు, లొంగేది లేదు, లోకం లోకం. ఇది ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇది ఇంకా అందరికీ అర్థం కాదా. నేను అనుకుంటున్నాను ఒక సంవత్సరం లోపల 2 నెలల లోపల వేదాభికి కూడా అర్థమవుతుంది. నా అంచనా ప్రకారం ఈ సంవత్సరం నవరత్నాలు అతను కొనసాగిస్తాడు. నెక్స్ట్ బడ్జెట్ తర్వాత కొనసాగించలేదు. నెక్స్ట్ బడ్జెట్లో కొనసాగించాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ అమ్మక తప్పదు.
మా పిల్లలకు మా భూములు మా జలసాల కోసం మేము మా భూములు అమ్మితే మా పిల్లలు చెప్ప చేతులు తీసుకొని అక్కది. అదే పద్ధతి మేమందరూ కూడా మీరు మేమందరూ కూడా ఇవాళ జగన్కు పిల్లలు లాంటున్నారు. ఒక కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రాజెక్టులు లేకపోయా, కాలువలు లేకపోయా, రోడ్లు లేకపోయా, కమ్యూనికేషన్ లేకపోయా, కరెంటు లేకపోయా ఇంకా నెక్స్ట్ చెప్పగాక ఏమొస్తుంది మా అందరికి? బహుశా ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేదే, అప్పు కూడా ఎప్పుడిస్తారయ్యా? నాకు మాకు అప్పిస్తా అన్నారు. ఎవరు రేపోతే నర్సుబాడికి అప్పిస్తారు, నాకు అప్పిస్తారు, యాదవ్కి ఇస్తారు. మేము అది రీపే చేయగలిగిన పరిస్థితులు అంటే మళ్ళీ మాకు అప్పిస్తారు, లేకపోతే కూతురు అప్పించి స్వామి నమస్కారం. సేమ్ థింగ్, కుటుంబం ఎంతో గవర్నమెంట్ అంతే, రెండు ఒకటే పద్ధతిలో నడుస్తాయి. మన కుటుంబం ఎట్లా నడుపుకుంటామో గవర్నమెంట్ కూడా ఆయన అట్లా నడుపుతారు.